హాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ నేను ఈరోజు ఈ వీడియోలో మీకు నా డోనర్ ఏరియా అండ్ హెయిర్ ఫాల్ అయిన ఏరియాని మీకు ఈరోజు చూపిస్తున్నాను అండ్ క్లినిక్కి అపాయింట్మెంట్ తీసుకున్నాను వాళ్ళు లాక్డౌన్ వల్ల అక్కడికి వెళ్ళలేకపోయాను అది లాక్డౌన్ తర్వాత చేయించుకుంటాను హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అండ్ మీకు యూజ్ చేయాల నేను ప్రతి వీడియో అప్లోడ్ చేస్తాను హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ తర్వాత ఏమేమి చేయాలి ఏమేమి చేయకూడదు డైట్ ఏం తీసుకోవాలి మనం ఎంత జాగ్రత్తగా ఏమేమి జాగ్రత్తలు పాటించాలి ప్రతి ఒక్కరి దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఏమన్నా వీడియోస్ గురించి ఏమన్నా హెయిర్ లాస్ గురించి కానీ ఏమైనా వీడియోస్ కావాలన్నా సరే మీరు కామెంట్ చేయండి నేను ఖచ్చితంగా ఆ వీడియోస్ చేయడానికి మీ ముందుకి తీసుకొని వస్తాను ఖచ్చితంగా చాలామంది కామెంట్స్లో అడుగుతున్నారు నేను సిరప్స్ వాడచ్చా ఈ సిరప్ వాడచ్చా ఆ సిరప్ వాడచ్చాను ఏ సిరప్ అన్నా వాడే ముందు మటుకు డాక్టర్ని కనుక్కొని వాడండి ఎందుకంటే స్కాల్ప్ దెబ్బతింటుంది సైడ్ ఎఫెక్ట్ కూడా వస్తాయి డాక్టర్ చెప్పిన కొన్ని రోజులు రిజల్ట్ వచ్చినా సరే ఆ అదే రిజల్ట్ పోవడానికి కూడా చాలా ఫాస్ట్గానే పోతుంది ఎందుకంటే హెయిర్ అనేది మనకి ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోదో అసలు మనం గ్యారంటీ చెప్పలేము సో మీరు ఏది పడితే అది వాడద్దు మన డోనర్ ఏరియా కూడా జాగ్రత్తగా ఉండాలి లేకపోతే మనం హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకోలేము అండ్ థ్యాంక్ యూ అండి